మార్చి 14 2022 తారీఖున ఎప్పటం అనే గ్రామంలో జనసేన ఆయుర్వేద దినోత్సవం జరపడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా పాత్రికేయులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో అందరికీ చెప్పేదానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పార్టీ ఉద్దేశం మా జనసేన పార్టీ దశ దిశ నిర్దేశం అనేది మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ 14వ తారీఖున ఆయుర్వేద సభలో చెప్పడం జరుగుతుంది. మరి సభ జరుపుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ ఆలోచన లేని ప్రభుత్వం రైతులకు కూడా స్థలం ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. సుమారు 4 స్థలాలు మార్చడం జరిగింది. అయినా కూడా ధైర్యంగా అక్కడ ఉన్న రైతులందరూ ఎదుర్కొచ్చి తిప్పటం గ్రామం రైతులు మేమున్నాం మీకు తోడు ఇక్కడ సభ పెట్టుకోండి అమరావతిని పాడు చేసింది ప్రభుత్వం మమ్మల్ని ఎంతకన్నా పాడు చేసేది ఏం లేదు మేమందరం మీకు కూడా ఉంటాం మీరు మా తరపు నిలబడ్డారు అని స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి ఆగ్రహించాడు ఎదుర్కొచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ వేదికకి నీతికి నిజాయితీకి మారుపేరైన నాయకులు స్వర్గస్థులు శ్రీ దామోదరం సంజయ్ గారి చేతిని వేదికని పేరు పెట్టడం చాలా హర్షణీయం చాలా గౌరవంగా మేము చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా మరి అక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చాలా చక్కగా మా పిఎస్సీ చైర్మన్ గారు మనోహర్ గారు ఆధ్వర్యంలో సుమారు 7 రోజుల నుంచి జరుగుతున్నాయి. అక్కడే డిస్ట్రిక్ట్ వైడ్ పార్కింగ్ కానీ వచ్చిన వారికి అన్ని కూడా వసతులు